హాయ్, వెల్కమ్ టు శ్రీ సన్మక బ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు మా బావగారు అడ్డ తోట చూపిస్తాను రమ్మన్నారు. మా అడ్డ తోట చూద్దాం రండి. మా బావగారు తోట వేసారు ఇక్కడ. ఇదండి అడ్డ తోట. మా బావగారు ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఈ అరటి తోట వ్యవసాయం చేస్తున్నారు. సరదాగా చూద్దాం రండి. బాగా రండి అంటే ఇప్పుడు వచ్చామాట. వాళ్ళు కప్పెట్టేసాక మందు 14-30 చేసుకున్నారు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది 3 నెలల దాకా మందు ఎట్టకలేదు అన్న. కప్పెట్టింది 3 నెలల వరకు. అది అది మొత్తం చక్కగా మొక్కలో బాగుంటుంది. చాలా బాగుంటుంది మొక్కలో. ఈ హైట్ పెరిగిపోయింది సార్. బోరు ఎన్ని అడుగులు అండి? 2 50 పైన ఉంటుంది. ఇప్పుడు మామిడి చెట్టు ఏంటండి ఇస్తాను కాయది? మామిడి చెట్టు ఇది ఏదో దేవుడు చెట్టు నాకు ముసిందండి. అంత అప్పుడు అదే ఉంటాను. ఇప్పుడు కలపకాయల్లో ఉంటాను పెద్ద సైజ్. అది బంత అది 2 ఎకరాల. అది చక్కగా 5 2 7 ఇదంత ముఖ్యంగా అప్పుడే దీనికి మందు పెట్టకూడదు అనుకుంటానండి. పెట్టారా? మొన్న 4 రోజుల క్రితం పెట్టిన వాన పడలేదండి.
అంతేం బాగా అవుతుంది ఏరియాలో కనిపించిందా పాపం పోటీగా పెట్టారండి 30 చేశారు 7:32 చేశారు మాకు
నేను చేయనని ఇంకా తప్పకుండా నీ చేతి జాగ్రత్త చేస్తాను. అప్పుడు 20 నిమిషాలు వేరే వాళ్ళు చేయకపోతే చేంజ్ చేస్తాను. అయితే గమ్మున రారండి, ఎదరికి రావడం 15,000 కూడా చేయరండి. అంటే భారీ ఎత్తున ఇప్పుడు ఇన్ని చేశాను ఏదో 1 ఎకరం 2 ఎకరాలు అంటే చేస్తానండి. ఇప్పుడు 10 ఎకరాలు 20 ఎకరాల్లో 50 ఎకరాలు అంటే ఈ ఊళ్ళో 3 ఉండేవారు, ఆడోళ్ళు 10-30 మంది ఆడోళ్ళు ఉండాలండి. గుంటకంట దాకా చేస్తారు అలా డైలీ మనుషులు. వారం వచ్చిన 50,000 అయితే పెళ్లి అక్కడ నుంచి నేను పొద్దుటే 10-11 మంది కూర్చోనండి. సాయంకాలం ఈ టైం కూడా బయలుదేరి ఉండి కదండి, అంటే అప్పుడు కండ వేసినప్పుడు పల్లెలు ఉండి సందలు దాకా ఉంటారండి. ఇంకా కోడ ఉండి ఉండండి నాకు పాడలేదు. పంట పంచి కదా రేట్లన్నీ డౌన్ అయిపోయాను, రేట్లు అని కలదు క్రాప్ వచ్చేటప్పటికి కరోనా తినేసింది. తర్వాత అమ్మో గాలి దుమ్ము ఒకటి వచ్చింది, అప్పుడు మనకు నలగలేదు. అప్పుడు తోట వెళ్ళిపోయిందండి, రేట్ డౌన్ అండి. అప్పుడు కొంచెం ఇంకా మనకి రేట్ కలిసి రావాలండి. అవునండి, మళ్ళీ ఒక్క అన్నది ఏదన్నా లైన్ అయితే మళ్ళీ ఒక్కలో పడతారండి రైతు. ఇది మొన్న తీసాం కదా పోకో ఒక 20 బస్తాలు మంది వేస్తారండి ఎకరానికి వచ్చి 20 బస్తాలు ఎక్కుద్ది అంటారా? ఎదురుగారికి ఎక్కువైపోద్దా, ఎదురుగారికి బాగా ఎక్కువైపోద్దా పెట్టుబడి అంత ఎదురండి. బోగ పెత్తనమ్మా అలా వచ్చేస్తుందండి. ఇంకమ్మా ఏదైతే ₹1,00,000 పెట్టుబడి నువ్వు తమ్మం కాదు అక్కడ చెట్టు వచ్చి వచ్చేస్తా. తెగలేదన్న ఎక్కువ లేపైన సంశయం వల్ల ఆ వర్క్ అంతా తెగిపోయినా మొక్క ఎక్కుదాం పోదా.
యాత్రకాలం చూపిందే బాగా వస్తుంది అంటారా అర్థం? చెప్పిపోవాలండి. ఇక్కడ రాకేశ్ డైరెక్ట్ చిన్న నుంచి అలా వద్దేశారు మాట అండి. పెట్టట్లేదు పైన పెడతామండి. గర్ల్ఫ్రెండ్ పెట్టుకుంటే వెళ్తారు. కలుపు మందులు కూడా ఎక్కువ పట్టకూడదండి. ఎక్కువ కొట్టకుండా కలుపు పోల్తారు. వండం తాగుతానా? వండం తాగుతావా? ఇప్పుడు ఇది సెకండ్ అండి. సెకండ్ కొన్నారు ఇది? సెకండ్ కొన్నాం. అంటే మన కార్ కూడా కొంత ఉంటుందండి దీంట్లో. బార్లు ఉన్నాయి చూసిరా. అది మేము ఫస్ట్లో 4 లాదులు తింపామండి. ఇక్కడ మన ఆవులో ఓరేసామండి. ఇక కరెంట్ ఇక గేదెని పాడు చేసింది. మా గేదె చూడండి కొనిపోమంటారా? మనం చూపించిన అత్త తోట చూశారు కదా? ఇది అత్త తోట వ్యవసాయం. ఇది ఏరియా అంతా కూడా అత్త తోట. ఒక్కొక్క కొబ్బరి పామ్ ఆయిల్, ఒక పక్కన వరి పంట. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.